హలో అండి ఇప్పుడు నేను బ్రేకింగ్ న్యూస్ ఏపీలో గెలిచేది మాత్రం జగన్ ప్రభుత్వమే అంటూ మోదీ సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి మోదీ మనసు మాత్రం వైఎస్ జగన్ పైనే ఉంది ఇప్పుడైనా సరే జగన్ అయినా విమర్శిస్తారా అంటూ మోదీ టూర్ పైన కూటమి నేతలైతే ఆశలు పెట్టుకుని ఉన్నారు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున ప్రచారం నిర్వహించేందుకని ప్రధాని మోదీ ఏపీకి అయితే రానున్నారన్నమాట ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఏపీలో ప్రచారానికి సమయం కేటాయించలేకపోయారు దీనిపైన అనేక అనుమానాలు కూటమి నేతల్లో వ్యక్తమయ్యాయి తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అగ్రనేతలు ఎవరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ందుకు ఆసక్తి చూపించకపోవడం పైన ఒక దశలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు కావడంతో కూటమి నేతలు ఆనందం కనిపిస్తుంది ఏపీలో నాలుగో విడతల్లో ఎన్నికలు జరగనుండటంతో రెండు రోజుల పాటు ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకని ప్రధాని సమయాన్ని కేటాయించడం అయితే జరిగిందనమాట ఈ నెల ఆరు ఎనిమిది తేదీలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు ఈ సందర్భంగా రోడ్ షోలు బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు మే ఆరున రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో బహిరంగ సభ అయితే నిర్వహిస్తారన్నమాట మే ఎనిమిదిన పీలేరు అసెంబ్లీ పరిధిలో కలిగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొ ప్రధాని అయితే పాల్గొంటారు ఆ తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని బెంజీ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు అయితే ప్రధాని రెండు రోజుల పర్యటనలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారా లేదా అని దానిపైన కూడా కూటమి నేతలు సందేహం అయితే నెలకొందనమాట గతంలో చిలుకులూరుపేట జరిగిన సభలో నరేంద్ర మోదీ జగన్ పైన పెద్దగా విమర్శలు చేయకపోవడంతో ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం కావడంతో జగన్ ఆయన పాలనను టార్గెట్ చేసుకుని ప్రధాని విమర్శలు చేస్తే అది కూటమి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు మరి ఈ విషయంలో ప్రధాని మోదీ వైఖరి ఎలా ఉండబోతుందనే దానిపైన అందరిలో ఉన్న ఆసక్తి అయితే నెలకొంది